ఇక్కడ సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించనున్నారు. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత అభివృద్ధి పనులు కేసీఆర్ పరిశీలించనున్నారు. యాదాద్రిని రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ వేములవాడ కొండగట్టు ఆలయాలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారు. యాదాద్రి తర్వాత సీఎం కేసీఆర్ కొండగట్టుపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 2వ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొండగట్టుకు రానున్నారు. మొదట స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. తర్వాత కొండగట్టు ఆలయం పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తారు. సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్ ఏర్పాట్లు పరిశీలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. ఎన్ని గంటలకి కేసీఆర్ కొండగట్టుకు చేరుకోబోతున్న ఈ రోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ సతీష్. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆ కొండగట్టు బయలుదేరి వెళ్తారు. 9 షెడ్యూల్ ప్రకారం అయితే 9:40 కొండగట్టుకు కేసీఆర్ చేరుకోనున్నారు. వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామికి దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. ఇంకా టెంపుల్ పరిసర ప్రాంతాలను కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. ముఖ్యంగా కొండగట్టు మాస్టర్ ప్లాన్ కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. అక్కడే నిర్వహించేటువంటి పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు. ఆ పరీక్షలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఉంటారు. అదేవిధంగా ఈ యాదాద్రికి ఎవరైతే ఆర్కిటెక్ట్ గా పనిచేస్తారో ఆనంద్ సాయి కూడా కేసీఆర్ వెంట వెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ మాస్టర్ ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కొండగట్టుకు ఇచ్చింది. అయితే ఇప్పటికే యాదాద్రి టెంపుల్ ను చాలా అత్యద్భుతంగా రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కూడా కేసీఆర్ భావించారు. ఇప్పుడు విమలవాడ, కొండగట్టు, భద్రాద్రి టెంపుల్ పైనే కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ రోజు పర్యటన పెట్టుకున్నారు. అయితే మొన్ననే వెళ్లాల్సి ఉండటం, కూడా నిన్న మంగళవారం కావడంతో ఎక్కువ రద్దీ టెంపుల్ కు వస్తుండడంతో కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. అందులో ఆ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ కేసీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. మొత్తంగా అయితే ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హెలికాప్టర్ ప్రత్యేకంగా పార్కింగ్ చేసేలా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా చూసినట్టయితే మరికాసేపట్లో కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి కొండగట్టుకు వెళ్తారు సతీష్. థ్యాంక్ యూ చందు.